నమస్కారం. గోదావరి పుష్కరాల ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రేక్షకులకు సభక్తికంగా సమర్పిస్తున్న పుష్కర యాత్ర పుణ్య గోదావరికి స్వాగతం. పుణ్య గోదావరి తీర్థ కదంబం కార్యక్రమంలో భాగంగా నేడు మనం రాజమహేంద్రవరంలోని గోదావరి తీరంలో నెలకొని ఉన్న రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. రాజమహేంద్రవరానికే క్షేత్ర పాలకుడిగా శ్రీ స్వామివారిని అభివర్ణిస్తారు. దాదాపు 13వ శతాబ్దం కాలం నాటిదిగా పరిగణిస్తున్న ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రోజుకు 11 సార్లు 40 రోజుల పాటు ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు గావిస్తే భక్తుల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు, బహుళ ఏకాదశి నాడు లక్ష తులసి పూజ భక్తుల సమక్షంలో జరిపించటం భారతదేశంలో ఎక్కడా కూడా కనీవిని ఎరగని అంత గొప్పతనంగా ఈ స్వామివారికి లక్ష తులసి పూజ గావించటం ఈ ఆలయ మరో ప్రత్యేకత. ఇప్పటికి దాదాపు 318 సార్లు ఈ లక్ష తులసి పూజ జరగటం అనేది ఎంతో ప్రత్యేకమైన విషయం. అంటే ఎన్ని సంవత్సరాలుగా ఈ పూజ జరుగుతోందో మనం ఊహించుకోవచ్చు. ఇలా ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రండి, ఒక్కసారి స్వామివారిని దర్శించుకుని తరిద్దాం. శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు, కృష్ణావతారం పరిపూర్ణమైనది. అందుకే ఆయనను ఉపనిషత్తులు పరమపురుషుడిగా కీర్తించాయి. దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపన కృష్ణావతార లక్ష్యాలు. పరిపూర్ణ ప్రేమస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరంలో ఈ ధరిత్రిపై అవతరించి ఎన్నో లీలలను ప్రదర్శించాడు. శ్రీకృష్ణుడు అవ్యక్త ధర్మానికి వ్యక్తమైన రూపం. మహాభారతం కృష్ణతత్వాన్ని పరిపూర్ణంగా తనలో ఇముడ్చుకోలేకపోయింది. అందుకే వ్యాసభగవానుడు ఆ యుగపురుషుణ్ణి మనసారా కీర్తించేందుకు, తన ఆధ్యాత్మిక ఆర్తిని తీర్చుకునేందుకు భాగవతాన్ని రచించాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకానికి అందించిన జీవన తత్వం భగవద్గీతలో ఇమిడిపోయింది. నారాయణ నారాయణ జయ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ జయ గోపాల హరే. మహాభారతం, హరివంశం, భాగవతం, విష్ణుపురాణం కృష్ణతత్వాన్ని పరిపూర్ణంగా ఆకళింపు చేసుకోవడానికి హిందూ ధర్మానికి ఉన్న ఆధారాలు. కృష్ణ పరమాత్మకి 22 లీలావతారాలున్నాయని భాగవతం కీర్తించింది. పరమపావనమైన గోదావరి తీరంలో వెలసిన రాజమహేంద్రవర క్షేత్రంలో ఈశ్వరుడితో పాటుగా కృష్ణ పరమాత్మ కొలువుదీరాడు. నిజానికి మొత్తం రాజమహేంద్రవరానికే క్షేత్రపాలకుడు శ్రీకృష్ణ భగవానుడు. మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనో ధారణం సచ్చేదన కౌరవాది హరణం శ్రీకృష్ణ లీలా
పవిత్ర గోదావరి తీరంలో ఉన్న ఈ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో కన్నయ్య లీలల్ని మనం పరిపూర్ణంగా దర్శించుకోవచ్చు. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః అంటూ ఈ దివ్యధామంలో కృష్ణలీలల్ని కీర్తించిన భక్తులకు ఆనందం అయాచిత వరమవుతుంది. పటస్య పత్రస్య పుటేశయానం బాణం ముకుందం మనసా స్మరామి. వేణుగోపాల స్వామి ఆలయం ఉన్న చోట పుణ్య గోదావరికి రామతీర్థం అనే పేరుతో మరో పుష్కర ఘట్టం కూడా ఉంది. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్న భక్తులకు సమస్త లౌకిక సుఖాలు లభిస్తాయని స్థల పురాణం చెబుతోంది. కృష్ణుడికి ఉన్న 108 దివ్యక్షేత్రాల్లో ఈ వేణుగోపాల క్షేత్రం కూడా ఒకటి. పరాశర మహర్షి ఇక్కడ రుక్మిణీ సత్యభామ సమేతంగా వేణుగోపాల స్వామిని ప్రతిష్ఠించి ఆరాధించాడు. వేణుగోపాల స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడుగా చెప్పబడుతూ ఉన్నాడు. వైష్ణవ క్షేత్రాలు శ్రీరంగము, తిరుపతి, మధుర, పూరి మొదలైనటువంటి 108 దివ్యక్షేత్రాలలో ఒక క్షేత్రంగా ఇది పురాణాల్లో ప్రసిద్ధంగా చెప్పబడ్డది ఈ వేణుగోపాల స్వామి క్షేత్రం. దీన్ని పరాశర మహర్షి మత్స్యగంధి సంబంధానికి సంబంధించినటువంటి పాప పరిహారార్థం ప్రతిష్ఠ చేశాడు అని చెప్పి ప్రతీతి. అనంతర కాలంలో ఆ పరాశర మహర్షి యొక్క కుమారుడైనటువంటి వేదవ్యాస భగవానుడు, ఆయన కుమారుడైనటువంటి సుఖయోగేంద్రుడు కూడా ఇక్కడికి వచ్చి ఈ వేణుగోపాల స్వామిని సేవించుకున్నారు అని చెప్పి మనకి పురాణ ముఖంగా తెలుస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ బాల్యావస్థలో చూపించిన లీలలన్నీ మనకు ఈ ఆలయం గోడల మీద నిర్మితమైన దృశ్యాల రూపంలో గోచరమవుతాయి. శ్రీకృష్ణ పరమాత్మ అవతార పురుషుడు, యుగ పురుషుడు. మనసు పెట్టి కన్నయ్యని పిలిస్తే తప్పక ఆయన దర్శన భాగ్యం కలుగుతుందన్న పరమసత్యాన్ని భాగవతం ఎన్నో రీతులుగా విడమరచి చెప్పింది. ఆర్తత్రాణ పరాయణుడైన కన్నయ్య అవ్యాజానురాగం ఎందరెందరో భాగవతోత్తములైన భక్తులకు సంప్రాప్తమయ్యింది. రామావతారంలో స్వామిని దూరం నుంచే సేవించుకున్న మునులు, మహర్షులు కృష్ణావతారంలో గోపికలుగా జన్మించి ఆయనకు అత్యంత సన్నిహితులై ప్రేమతత్వాన్ని పరిపూర్ణంగా అనుభవించారు. వేణుగోపాలుని యొక్క లీలల్ని గురించి ప్రశ్నించుకుంటూ ఉంటారు. ఇవన్నీ జరిగింది పౌగండ వయస్సు, 6-7 ఏళ్ల వయస్సులో ఆయన ఈ అద్భుతమైన లీలలు చూపించాడు. రామావతారంలో మహర్షులందరూ కూడా శ్రీరామచంద్రుని కౌగిలి కోరారు. అయితే అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్పాడు, ఇప్పుడు కాదు, నేను తర్వాత ఈ కౌగిలి సుఖం మీకు ఇస్తాను అని చెప్పి ఆ మహర్షులందరూ కూడా గోపికలుగా పుట్టారు. వాళ్ళందరికీ కూడా తన కౌగిలి సుఖం ఇచ్చి వాళ్ళకి ముక్తిని ప్రసాదించినటువంటి మహానుభావుడు వేణుగోపాల స్వామి. వాసుదేవం హృషీకేశం వామనాం జలసాయినం జనార్దనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుడధ్వజం వరాహం పుండరీకాక్షం నృసింహం నరకాంతకం.
అవ్యక్తం శాశ్వతం విష్ణుం అనంతం అజమవ్యయం. కృష్ణ పరమాత్మ ఆత్మకి ఉన్న నిత్య చేతనత్వాన్ని ద్వాపరయుగంలో స్పష్టంగా నిరూపించాడు. గోకులంలో ఆయన చూపించిన లీలలన్నీ ఈ కోవకు చెందినవే. ఎప్పటికైనా ఆత్మ పరమాత్మలో లీనమై తీరాలన్న వేదాంతాన్ని ఆయన అనేక రకాలుగా ఈ జగతికి విదితం చేశాడు. రాముడు ధర్మస్వరూపుడైతే కృష్ణుణ్ణి లీలామానుష విగ్రహుడు అని అన్నారు. ఆయన చేసినవన్నీ లీలలు, అద్భుతాలు. ఆయన వెన్నెల దొంగ అని చెప్పి వేణుగోపాలుని గురించి అంటారు. వెన్నెల దొంగ వెన్న తిని కుండ బదులు కొట్టేవాడని. వెన్న అంటే మనస్సుకు నిదర్శనం. కుండ మట్టితో తయారైనటువంటిది, మట్టితో చేసినటువంటి శరీరానికి నిదర్శనం. ఆయన మనస్సుని స్వీకరించి శరీరాన్ని వదిలేశాడు అనటానికి ఒక ఆధ్యాత్మిక ప్రతీక ఆయన యొక్క లీల అనేటటువంటిది మనం గ్రహించాలి. అలా ఆయన లీలలన్నీ కూడా మధురానగరికి వెళ్ళకుండగా ఇక్కడ పాలు, వెన్నలు అవన్నీ కూడా ఇక్కడే స్వీకరించేవాడు పిల్లలతో కలిసి. ఎందుకు అంటే కంసుని యొక్క రాజ్యానికి ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అని చెప్పి సహాయ నిరాకరణ. దానిలో ఆయన చేసినటువంటి పరమార్థం చాలా ఉన్నది. రాజమహేంద్రవరంలో ఉన్న ఈ వేణుగోపాల స్వామి ఆలయం 200 సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతనమైన ఆలయం. అత్యంత మహిమాన్వితమైన ఈ ఆలయంలో కృష్ణతత్వంలో ఉన్న అపారమైన అనుగ్రహాన్ని మనం ఆశాంతం సొంతం చేసుకోవచ్చు. పావన గౌతమీ తీరాన ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో కృష్ణ పరమాత్మతో పాటుగా పరివార దేవతలు కూడా కొలువుదీరారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఇక్కడ స్వామితో పాటుగా కొలువై పూజలందుకుంటోంది. అతి పురాతనమైన ఈ ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, వీరభద్రుడి ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఆలయానికి ఆనుకున్నట్టుగా ఉందా అనిపించే పావన గౌతమి స్వామి పాదాలను కడిగేందుకు నిరంతరం ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. నరసింహుడు పరిపూర్ణమైన ఉగ్రరూపం, కానీ శ్రీ మహాలక్ష్మితో కలిసి ఉన్నప్పుడు ఆయన శాంతమూర్తిగా భక్తులకు దర్శనమిస్తాడు. ప్రహ్లాద వరదుడైన స్వామిని ఈ ఆలయంలో మనం నేత్రపర్వంగా దర్శించుకోవచ్చు. జలే రక్షతు వారాహ స్థలే రక్షతు వామనః అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః. కలియుగ వైకుంఠవరుదుడైన శ్రీ వెంకటేశ్వరుడు కూడా పరమపావనమైన ఈ పుణ్యక్షేత్రంలో కొలువుదీరి భక్తుల పూజలందుకుంటున్నాడు. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. సాక్షాత్తు శ్రీహరి స్వరూపమైన హయగ్రీవుణ్ణి కూడా ఈ వేణుగోపాల స్వామి ఆలయంలో మనం దర్శించుకోవచ్చు. జ్ఞానప్రదాతగా జ్ఞానానందమైన దేవం అని చెప్పి ఆ విష్ణువంశగా హయగ్రీవుడిగా కూడా వచ్చాడు కాబట్టి ఇక్కడ హయగ్రీవుని యొక్క చిత్రం కూడా చిత్రితమై ఉన్నది. ఇలా ఆ శ్రీకృష్ణుని యొక్క లీలలకు సంబంధించిన అనేక విషయాలు మనం ఈ క్షేత్రంలో చూడగలుగుతాం. అవన్నీ దర్శించుకుని ధన్యులమవుదాం. వేణుగోపాల స్వామి ఆలయ కుడ్యాలపై దశావతారాల్ని కూడా మనం దర్శించుకోవచ్చు. లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ జననం, పూతనాది రాక్షస సంహారం,
గోకులంలో ఆయన చూపించిన లీలలు ఈ ఆలయం గోడలపై కనువిందు చేస్తూ మనల్ని అలౌకిక ప్రపంచంలోకి తీసుకువెళతాయి. జైవ్రజైకమండనం సమస్త పాపఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ నందనం. స్వామికి ఇక్కడ తులసీ పూజ అత్యంత విశేషమైనది. పుష్కర కాలానికోసారి వేణుగోపాల స్వామికి విశేష రీతిలో తులసీ పూజ జరుగుతుంది. స్వామి పంపించిన దివ్యమైన తులసీ మాలల్ని శ్రీమహాలక్ష్మి ప్రీతితో ధరిస్తుంది. కోటిలింగేశ్వర క్షేత్రంలో కొలువుదీరిన విజయ గణపతి ఈ వేణుగోపాల స్వామి ఆలయంలో కూడా నిలచి భక్తులపై అపారమైన కృపని వర్షిస్తున్నాడు. ఈ ప్రాంగణంలోనే కొలువైన వీరభద్రుడు శివకేశవులకున్న అభేదాన్ని స్పష్టం చేస్తున్నాడు. పరమేశ్వరుడి అంశారూపమైన వీరభద్రుణ్ణి సేవించుకున్న భక్తులకు సమస్త దోషాలు బాధలు పటాపంచలైపోతాయి. వైష్ణవ సంప్రదాయంలో శ్రీహరిని సేవించుకుని తరించిన ఆళ్వార్లకి విశిష్టమైన స్థానముంది. స్వామిని విడిచి ఉండలేని భక్తి వారిది. అందుకే ఈ ఆలయ ప్రాంగణంలో ఆళ్వార్లకి కూడా చోటు దక్కింది. ఇక్కడున్న ఈ రామతీర్థ స్నానఘట్టంలో సాక్షాత్తు రాముడు స్నానం చేసి పితృకార్యాలను నిర్వహించాడని ప్రతీతి. అందుకే పుష్కరాల శుభగడియల్లో అనంత భక్తవాహిని ఈ రామతీర్థ స్నానఘట్టానికి తరలివచ్చి విహితమైన కర్మల్ని ఆచరిస్తాడు. గౌతమీ తీరాన కొలువైన ఈ వేణుగోపాల స్వామి ఆలయం నిజానికి సంవత్సరం పొడవునా భక్తజన సమర్థంగా కనిపిస్తుంది. పుష్కరాల పుణ్యతిథుల్లో ఈ దివ్యస్నాన ఘట్టంలో పుణ్యస్నానాలను ఆచరించిన భక్తులు స్వామిని సేవించుకుని భవసాగర తరణానికి తరుణోపాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటారు. ఆలయానికి అత్యంత సమీపంలో ఉన్న పుణ్య గోదావరి అలలపై ప్రయాణం చేసే భక్తులు అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన ఈ స్వర్గధామం పావన గోదావరి తీరంలో గోదావరి మాత సుప్రసిద్ధమైనది. పుష్కరాల సందర్భంగా ఈ తల్లికి నిత్యం ప్రత్యేక పూజలు జరుగుతాయి. తనను సేవించవచ్చిన భక్తులకు అమ్మ అనంతమైన కరుణని వాత్సల్యాన్ని వరాలుగా అందిస్తుంది. సృష్టిలో అణువణువులోనూ పరమాత్మ ఉన్నాడు. కావలసిందల్లా ఆయన్ని మనం గుర్తించగలిగిన శక్తి మాత్రమే. ఆ శక్తిని మనం సంపాదించుకోవడానికున్న ఏకైక మార్గం భక్తి మాత్రమే. పరమేశ్వరుడు అనేక రూపాల్లో అనేక నామాలతో నిరంతరం ఈ ధరిత్రి మీద వెలసి ధర్మ సంస్థాపన గావిస్తున్నాడు. శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, భక్తపరాధీనుడైన భోళాశంకరుడిగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ ముముక్షువులపై అనంతమైన కరుణారస వృష్టిని కురిపిస్తున్నాడు. మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోధారణం కంసచ్ఛేదన కౌరవాది హరణం కుంతీ సుతాపాలనం ఏతత్ భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణలీ
శ్రీకృష్ణ లీలామృతం. వేణుగోపాల స్వామి ఆలయానికి అత్యంత సమీపంలో ఉన్న పుణ్య గోదావరి అలలపై ప్రయాణం చేసే భక్తులు అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన ఈ స్వర్గధామంలో ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందాం కదా. రేపటి పుణ్యగోదావరి ప్రత్యేక కార్యక్రమంలో ధవళేశ్వరంలో వెలిసిన జనార్దన స్వామి కటాక్షాన్ని అందిపుచ్చుకుందాం. నమస్కారం. శ్రీమన్నారాయణుడు తన 1000 బాహువులతో ఆ వేదాలని సంరక్షించి ఒక కొండగా నిలిపాట. అటు పిమ్మట తానే జనార్దనుడై ఈ కొండ మీద కొలువుదీరి ఉన్నట్ట. వేదములే రాసి అయి ప్రకాశించే కొండ ధవళగిరి. మంగళం